ఐ యామ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ నే బందా ఎవరది ఓ అంతరాత్మ నేను అంత ముందుకు రానుగా లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా జస్ట్ వెయిట్ అండ్ సీ సార్ ఆ రెడీ అండి ఓకే వాకిట్లో ఉన్నాయి అగ ఫాలో మీ సైకిల్ బాగున్నాయి వెరీ గుడ్ స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి ఏంటి బాబు గారు పిలిచారు అర్జెంట్ గా నాకు ఒక ఆడ మనిషి కావాలి అయ్యో అమ్మగారు అమ్మగారు ఆడ మనిషి కాదు నా భార్య నువ్వైతేనే బాగుంటుంది మరి మా మామ మామలు దోమలు ఎప్పుడు ఉంటారు వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి ప్రయోగాలు చేయాలి పచ్చి నిజాలు తెలుసుకోవాలి ఇప్పుడు వద్దండి సెల్ ఫోన్ నంబర్ ఇస్తాను రాత్రి సెల్లికి ఫోన్ చేయండి నీకు కూడా సెల్ ఫోన్ రాత్రి దాకా అక్కర్లేదు ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండ్ ఇటు రా ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది అప్పుడు మనందరం కింద పడిపోతాం నేను నీ మీద పడతాను అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా తగిలితే ఎలా తగిలింది తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి కమాన్ ఈ సైకిల్ వెళ్ళు కమాన్ నేను ఇటు వెళ్తాను కమాన్ మరి కుక్క లేదనే గానీ డౌట్ మనంత వెరైటీ ప్లానింగ్ ఈ నౌకర్ అంటే విశ్వాసం కలవాడు ప్రస్తుతం వీడే కుక్క ఎరా రెడీయా యా బౌ బౌ కమాన్ ప్రతి 1 2 3 గో త్వరగా లేవండి బాబు అమ్మగారు చూస్తే బాగుండదు నీ బొంద అమ్మగారు వచ్చినా చూడరు చూసినా ఏం అనుకోరు అనుకున్నానే నేను పట్టించుకోను ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉంది నీ మొహల్లా ఉంది సిగ్గు లేదు పట్టపగలు పని మనిషితో సరసాలాడతావా పైగా ప్రాక్టికల్స్ చేస్తానంటావా నేను చెప్పేది వినవే సరసాలు కాదే నిజంగా ప్రాక్టికల్స్ ఏనే ఓ రెట్టవా నరికి పోగులు పెడతాను ఏవే ఆడతానివి నీకు బుద్ధి దక్క లేదు నాకేం తెలుసమ్మా నేను పని మనిషిని పనుంది రమ్మంటే వచ్చా చిపావతలకి పాతలకి ఏయ్ పద గోడ కుర్చీ వేద్దు కానీ ఆ ప్రిన్సిపాల్ కదా గోడ కుర్చీ వేయటం నలుగురిలో నామోషిగా ఉంటదేమో పడగదిలో పద గుంజీలు తీస్తా గోడ కుర్చీ వేస్తా పద